హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేర్లో తెలుగు ఈరోజు మనం ఏ వీడియో చూడబోతున్నామంటే ఆటో క్యాడ్లో ఫంక్షన్ కీస్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీరు టూ డీ త్రీ డి అనేది డ్రా చేసేటప్పుడు ఫంక్షన్ కీస్లో మనకి చాలా వర్క్స్ అనేది ఉంటుంది అది ఎలా యూజ్ చేస్తాం ఏమనేది చూసాం ఫంక్షన్ కీస్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ వన్ నుంచి ఎఫ్ వరకు మీరు వినింటారు దాన్నే ఫంక్షన్ కీస్ అంటారు హెడ్డింగ్ ఫంక్షన్ కీస్ ప్రతి ఒక్కరైతే దీన్ని చూసింటారు ఎఫ్ వన్ నుంచి ఎఫ్ టూవెల్ వరకు ఫంక్షన్ కీస్ ఉంటుంది నంబర్ కీస్ పైన ఫంక్షన్ కీస్ అనేది ఉంటుంది దీన్ని ఆటో ఆటో క్యాడ్ పరంగా ఎలా యూస్ చేస్తారు అనేది ఈ వీడియోలో మనం చూస్తాం ఓకేనా రండి వీడియో లోపలికి వెళ్దాం ఓకే నేను కలర్ చేంజ్ చేసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ స్కైబులు పెట్టుకుంటా ఫస్ట్ వన్ ఎఫ్ వన్ ఎఫ్ వన్ ఈజ్ నథింగ్ బట్ హెల్ప్ హెల్ప్ ఇప్పుడు ఫార్ ఎగ్జాంపుల్ మీకు ఆటో క్యాడ్ అనే సాఫ్ట్వేర్ని లైసెన్స్ పరంగా సమ్ అమౌంట్ పే చేసి మీరు సాఫ్ట్వేర్ అనేది కొంటారు ఆ టైంలో మీకు సాఫ్ట్వేర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి కమెంట్స్ ఏదైనా వర్క్ అవ్వకపోతే ఆటో డెస్క్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యేకి ఆటో ఆటో డెస్క్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేకి ఎఫ్ వన్ అనే కమాండ్ అనేది యూజ్ చేస్తారు నెక్స్ట్ ఎఫ్ టూ ఎఫ్ టూ ఈజ్ నథింగ్ బట్ ఫ్లిప్ స్క్రీన్ ఎఫ్ఎల్ఐపి స్క్రీన్ ఎస్సీఆర్ఈన్ ఫ్లిప్ స్క్రీన్ అంటే ఏం లేదు ప్రీవియస్ కమాండ్స్ అనేది మనం ప్రీవియస్గా ఏమేమి కమాండ్స్ అనేది యూజ్ చేసి ఉండాము ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి లైన్ కమాండ్ యూజ్ చేస్తారు సర్కిల్ కమాండ్ ఆర్క్ కమాండ్ ఈ కమాండ్స్ అన్నీ యూజ్ చేస్తుంటారు కదా ఆ కమాండ్స్ ఏదైతే మనం యూజ్ చేసి ఉన్నామో దాన్ని ఒకసారి చూసుకోవచ్చు దానికోసమే ఫ్లిప్ స్క్రీన్ పక్కన ప్రీవియస్ కమాండ్స్ అని రాసుకోండి ప్రీవియస్ కమాండ్స్ మనకు ఒకసారి చూపిస్తుంది ప్రీవియస్ కమాండ్స్ ఏమేమి ఉందనేసి ఎఫ్ త్రీ టూడీ ఆబ్జెక్ట్ స్నాప్ అంటారు ఓకేనా టూడీ ఆబ్జెక్ట్ స్నాప్ టూడీ ఆబ్జెక్ట్ స్నాప్ అంటే ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్ ఉండండి నేను చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక లైన్ ఉందనుకోండి ఓకేనా ఈ లైన్లో ఇదొక స్నాప్ పాయింట్ మనకి ఒక స్నాప్ పాయింట్ ఒక స్నాప్ పాయింట్ ఓకేనా మీరు ఇప్పుడు ఒక ఒకటి చెప్తాను చూడండి ఆటో క్యార్లో ఈ కర్జర్ని మీరు చూసింటారు మనం మామూలుగా అయితే కర్జర్ అంటాం ఆటో క్యాడ్ పరంగా చూస్తే దీన్ని క్రాస్ అంటారు ఓకేనా దీన్ని క్రాస్ అంటారు దీన్ని ఈ లైన్ పైన పెట్టి ఇలా మూవ్ చేసినప్పుడు ఇక్కడ స్టార్ట్ పాయింట్ ఉంది అనేసి చూపిస్తుంది ఒకవేళ మీకు ఎఫ్ త్రీ కానీ ఆఫ్లో ఉంటే ఎఫ్ త్రీ ఆఫ్లో ఉంటే ఈ స్నాప్ పాయింట్స్ అనేది మీకు చూపించదు ఓకేనా దీన్నే స్నాప్ పాయింట్స్ అంటారు ఓకేనా నెక్స్ట్ ఎఫ్ ఫోర్ త్రీ డి ఆబ్జెక్ట్ స్నాప్ సేమ్ అదేలాగనే త్రీ డి ఆబ్జెక్ట్స్కి స్నాప్ పాయింట్స్ అనేది చూపిస్తుంది ఇలా ఒక త్రీ డీ ఆబ్జెక్ట్ ఉందనుకోండి దాని యొక్క స్నాప్ పాయింట్స్ అనేది మనకి చూపిస్తుంది ఇదొక స్నాప్ పాయింట్ ఇదొక స్నాప్ పాయింట్ ఇదొక స్నాప్ పాయింట్ అలా మనకి ప్రతి ఒక్క స్నాప్ పాయింట్స్ అనేది చూపిస్తుంది త్రీ డి ఆబ్జెక్ట్స్లో ఇది వచ్చి టూ డీ ఆబ్జెక్ట్స్ ఇది వచ్చి త్రీ డి ఆబ్జెక్ట్స్ ఓకేనా నెక్స్ట్ ఎఫ్ఐ ఎఫ్ఐ ఈస్ నథింగ్ బట్ మనం ఆటో క్యాడ్ పరంగా చూసినామంటే ఐసోప్లేన్స్ అంటారు ఐసో ప్లేన్స్ ఐసోప్లేన్స్ అంటే ఏం లేదు మనకి ఐసోమెట్రిక్ తీసుకున్నారనుకోండి కలర్ మార్చుకుంటాం ఐసోమెట్రిక్ ఐసోమెట్రిక్ తీసుకున్నారనుకోండి ఐ ఫస్ట్ ఐసోమెట్రిక్ అంటే ఏమని చెప్తాను ఐసో మీన్స్ రియల్ మెట్రిక్స్ మీన్స్ వ్యూ రియల్ వ్యూ అనేది చూస్తాం మీరు ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ ఐసోమెట్రిక్ వ్యూస్ అనేసి వినింటారు ఆర్థో ఐసో ఆర్థోమెట్రిక్ ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ ఐసోమెట్రిక్ వ్యూస్ ఈ రెండు వినింటారు మనం ముందు అయితే ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ మాత్రమే యూస్ చేసేవాళ్ళం ఓన్లీ టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ అనేసి త్రీ వ్యూస్ మాత్రమే ఉంటుంది అది మాత్రమే యూజ్ చేసి మనకి మ్యానుఫ్యాక్చరింగ్కి పంపించేవాళ్ళు ఐసోమెట్రిక్ వ్యూ ఎందుకు డెవలప్ చేసినారంటే దీన్ని బట్టి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసేది కొంచెం కష్టమైంది ఓకేనా సో దట్ వాళ్ళు ఏం చేసినారంటే టూ డీ పేపర్ మీదే త్రీ డీ ఆబ్జెక్ట్ మనకు కనిపించాలా ఓకేనా దీన్ని ఐసోమెట్రిక్ వ్యూ నియర్లీ థర్టీ డిగ్రీస్ ఏమో ఉంటుంది ఇది యాంగిల్లోని యాంగిల్ యూజ్ చేసి డ్రా చేసినారంటే దాన్ని ఐసోమెట్రిక్ వ్యూ అంటారు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే దానికోసం ఐసోమెట్రిక్ వ్యూ అనేది ఒకటి కనబెట్టినారు ఇక్కడ మనకి త్రీ వ్యూస్ మాత్రమే కనిపిస్తుంది ఎన్ని వ్యూస్ త్రీ వ్యూస్ మాత్రమే కనిపిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక క్యూబే తీసుకున్నారనుకోండి దీనికి ఎన్ని ఫేసెస్ ఉంటుంది సిక్స్ ఫేసెస్ ఉంటుంది అవునా రోబిక్ క్యూబ్ మీకు ఐడియా ఉంటుంది దీంట్లో ఎన్ని ఫేసెస్ ఉంటుంది సిక్స్ ఫేసెస్ ఉంటుంది సిక్స్లో మీకు త్రీ మాత్రమే కనిపిస్తుంది అంటే మీ ఈ ఆ త్రీ ఏదేదైనా అడిగినారనుకోండి మీకు ఫ్రంట్ కనిపించింది అనుకోండి బ్యాక్ కనిపించదు ఓకేనా ఒకవేళ బ్యాక్ కనిపిస్తే ఫ్రంట్ కనిపించదు ఒకవేళ రైట్ కనిపించింది అనుకోండి లెఫ్ట్ కనిపించదు ఒకవేళ మీకు టాప్ కనిపించింది అనుకోండి బాటమ్ కనిపించదు ఓకేనా అలా మీకు త్రీ ఫేసెస్ మాత్రమే కనిపిస్తుంది మిగతా త్రీ హిడెన్లో ఉంటుంది బట్ అది చూసేకి త్రీ డి ఆబ్జెక్ట్ లాగా ఉంటుంది త్రీ డి ఆబ్జెక్ట్ లాగా ఉంటుంది బట్ ఇట్స్ ఇన్ టూ డి ప్లేన్ త్రీ డి ఆబ్జెక్ట్ ఓకేనా ఈ ప్లేన్స్ని మార్చుకొని డయాగ్రామ్స్ డ్రా చేసేకే ఐసోమెట్రిక్ ఐసో ప్లేన్స్ అనేది ఎఫ్ఐవ్ అనేది యూజ్ చేస్తాం ఇంకొకటి ఏమంటే రీఫ్రెష్ కోసం యూస్ చేస్తూ ఉంటారు అట ఎఫ్ఐని మామూలుగా అయితే ఓకేనా ఇవన్నీ మీకు ఇంకా నేను క్లాసెస్ చెప్పేటప్పుడు ఇంకా నీట్గా అర్థమవుతుంది నెక్స్ట్ ఎఫ్ సిక్స్ ఎఫ్ సిక్స్ అంటే డైనమిక్ యూసిఎస్ డైనమిక్ యూసిఎస్ ఫస్ట్ యూసిఎస్ అంటే ఏమని చూస్తాం యూసర్ కోఆర్డినేట్ సిస్టమ్ యూసిఎస్ ఈస్ నథింగ్ బట్ యూసిఎస్ కోఆర్డినేట్ సిస్టమ్ ఓకేనా యూసర్ కోఆర్డినేట్ సిస్టమ్ డైనమిక్ యూసిఎస్ అంటే ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సిక్స్ ఫేసెస్ ఉంది అనుకోండి మీరు ఏదైనా మనకి బ్యాక్ సైడ్ అయితే ఒక ప్లేన్ ఉంటుంది ఓకేనా ఇక్కడ బాక్సులు బాక్సులుగా ఆటో క్యాడ్ ఓపెన్ చేసి చూసినారంటే బాక్సులు బాక్సులుగా ప్లేన్స్ అనేది ఉంటుంది ఓకేనా మనం ఏ స్కెచ్ డ్రా చేసినా మీరు ఇక్కడ డ్రా చేసినా కూడా ఆ ప్లేన్ మీదే పడి ఉంటుంది మనం డ్రా చేసే స్కెచ్ అన్ని ఓకేనా ఇక్కడ మనకి త్రీ డికి అనుకోండి నా సిక్స్ ఫేసెస్ ఉంటుంది నాకు ఈ ఫేస్ మీదే స్కెచ్ కావాలి లేకపోతే నేను రొటేట్ చేసి సైడ్ ఫేస్ మీదే నాకు స్కెచ్ కావాలా అన్నప్పుడు మీకు ఎఫ్ సిక్స్ అనే కమాండ్ యూస్ అవుతుంది ఓకేనా డైనమిక్ యూస్ చేసి అంటారు మీరు డై ఎఫ్ సిక్స్ అనేది ఆన్ చేసి మీరు ఎంతదా ట్రై చేసి ఇక్కడ ఎక్కడో వేయాలనుకున్నా త్రీ అంటే ఏమీ సమ్ హైట్ అనేది ఉంటుంది ఆ హైట్ ఎంతైతే ఉందో అక్కడే మీకు స్కెచ్ అనేది డ్రా అవుతుంది లేకపోతే ఈ ఫేస్ మీదే డ్రా చేయాలనుకున్నా ఆ ఫేస్ మీదే డ్రా అవుతుంది మీకు ఓకేనా దానికోసమే ఎఫ్ సిక్స్ అనేది చేస్తూ చేస్తుంటాం మీరు ఎఫ్ సిక్స్ ఆఫ్ చేసి దీని మీదే సర్కిల్ సర్కులేసేలా ఉంటుంది బట్ ఆ గ్రిడ్స్ ఎక్కడైతే ఉందో అంటే ఆ ప్లేన్ ఎక్కడైతే ఉందో దీన్ని గ్రిడ్స్ కూడా అంట అంటారు ఓకేనా ఆ ప్లేన్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేన్ మీదే మీ స్కెచెస్ అన్నీ అప్లై అవుతారు ఓకేనా దానికోసమే ఎఫ్ సిక్స్ అనే కమాండ్ యూజ్ చేస్తాం నెక్స్ట్ ఎఫ్ సెవెన్ ఎఫ్ సెవెన్ అంటే ఏం లేదు వెనకాల నేను గ్రిడ్స్ ఉంటా చూసిన చెప్పినట్టు చూసినారా ఆ గ్రిడ్స్ని హైడ్ ఆర్ షో చేసుకోవచ్చు ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు ఓకేనా ఆ గ్రిడ్స్ని ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు ఓకేనా ఇది అంత ఎక్కువ యూస్ ఉండదు బట్ తెలిసిపెట్టుకోండి ఎఫ్ సెవెన్ మాత్రం ఆ గ్రిడ్స్ని ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు అంతే ఓకే నెక్స్ట్ ఎఫ్ ఎయిట్ ఎఫ్ ఎయిట్ అంటే ఆర్తో ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్తో ఆన్ ఆర్ ఆఫ్ ఆర్తో ఆన్లో ఉండింది అనుకోండి మీరు ఎంత కష్టపడి ఇంక్లైండ్గా లైన్ వేయాలనుకున్నా మీ వల్ల వేసేకే కాదు ఓన్లీ స్ట్రైట్ లైన్స్ మాత్రమే వస్తుంది ఇంక్లైండ్గా లైన్స్ అనేది రాదు ఇలా ఇలా ఏదైనా మీరు ఇంక్లైండ్గా యాంగిల్స్ యాంగిల్స్తో లైన్ వేయాలనుకుంటే యాంగిల్స్ లైన్స్ రాదు ఓన్లీ నైంటీ డిగ్రీస్ ఇలా స్ట్రైట్ లైన్స్ మాత్రమే వస్తుంది హార్జెంటల్ వర్టికల్ ఓకేనా జీరో నైంటీ వన్ ఎయిటీ త్రీ సిక్స్టీ ఇలా ఇలా స్ట్రైట్ లైన్స్ మాత్రమే వస్తాయి తప్ప సమ్ యాంగుల్ యాంగులర్ లైన్స్ ఏమీ రాదు మీకు ఓకేనా అది ఎఫ్ ఇట్ ఈ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎఫ్ నైన్ ఎఫ్ నైన్ అంటే స్నాప్ ఆర్ ఆఫ్ స్నాప్ ఆన్ ఆర్ ఆఫ్ ఇప్పుడు చూడండి నేను ప్లేన్ ఉంటుందని చెప్పిన చూసినారా దాని మీద గ్రిడ్స్ అనేది మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది ఇలా మీకు గ్రిడ్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది నేను క్రాస్ ఎయిర్ అని చెప్పాను గుర్తుందా మీకు ఎక్కడది ఇక్కడ చెప్పిన క్రాస్ ఎయిర్ ఓకేనా ఈ క్రాస్ ఎయిర్ నుంచి చూసినారా ఈ క్రాస్ ఎయిర్ని మీరు ఇక్కడ పెట్టారనుకోండి ఈ పాయింట్లో పెట్టారనుకోండి అది ఏమవుతుందంటే మీకు ఒకవేళ ఎఫ్ ఎఫ్ నైన్ కానీ ఆన్లో ఉంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కే జంప్ అవుతుంది నెక్స్ట్ ఈ కార్నర్ పాయింట్స్కి మాత్రమే జంప్ అవుతా ఉంటుంది మధ్యలో ఎక్కడ మీరు డ్రాయింగ్ అనేది చేయలేరు ఓకేనా అలాంటి టైంలో ఏం చెక్ చేయాలంటే మీరు ఎఫ్ నైన్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అని చెక్ చేసుకోవాలా దీని ద్వారా మనకి ఏం యూస్ అంటే ఇలా ఇలాంటి స్కెచెస్ అనేది మీరు ఈజీగా డ్రా చేసుకోవచ్చు కార్నర్ టు కార్నర్ పాయింట్స్కే ఏ కార్నర్ పాయింట్కైనా మీరు ఎంత స్పీడ్గా జరిగితే అంత అంత లాంగ్ పోతుంది కార్నర్ పాయింట్కి ఓకేనా ఇలా కార్నర్ పాయింట్స్కే జంప్ అవుతుంది ఓకేనా అది మీరు ఆఫ్ చేసుకోవాలంటే ఎఫ్ నైన్ ని ఆఫ్ చేసుకోవాలా ఆనర్ ఆఫ్ సేమ్ దాంట్లోనే వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఎఫ్ టెన్ సారీ ఎఫ్ టెన్ ఎఫ్ టెన్ అంటే ఏం లేదు జస్ట్ ఎఫ్ ఎయిట్కి ఎఫ్ టెన్కి లింక్ ఉంటుంది పోలార్ ట్రాకింగ్ అంటారు లేకపోతే పోలార్ పోలార్ ఆనర్ ఆఫ్ పెట్టుకోండి డైరెక్ట్గా ఆబ్జెక్ట్ ట్రాకింగ్ వద్దు ఏమొద్దు డైరెక్ట్గా పోలార్ అని పెట్టుకోండి రింగ్ ఇస్ నథింగ్ బట్ దీనికి దీనికి లింక్ ఉంటుంది ఓకేనా ఎఫ్ ఎయిట్ అంటే ఏమవుతుంది ఓన్లీ హారిజాంటల్ అండ్ వర్టికల్ లైన్స్ మాత్రమే వస్తుంది అదే మీరు ఎఫ్ టెన్ అనుకోండి యాంగులర్ లైన్స్ మాత్రమే వస్తుంది మీరు సెట్ చేసుకోవచ్చు ఎంత యాంగిల్లో కావాలా అనేది మీరు సెట్ చేసుకుంటే ఆ యాంగిల్లో మాత్రమే మీకు గ్రీన్ లైన్ ఇమాజినరీ గ్రీన్ లైన్ అనేది చూపిస్తుంది మీరు థర్టీ డిగ్రీస్ సెట్ చేసుకున్నారంటే థర్టీ థర్టీ డిగ్రీస్కి ఒక్కొక్క యాంగులర్ లైన్స్ అనేది చూపిస్తూ వస్తుంది మీరు అక్కడ కావాలంటే అక్కడ క్లిక్ చేసినారంటే అక్కడికి వచ్చేస్తుంది మళ్ళీ మౌస్ మూవ్ చేస్తే నెక్స్ట్ థర్టీ డిగ్రీస్కే జంప్ అవుతుంది ఇలా కావాలంటే మీరు ఇలా క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా దానికోసం ఎఫ్ టెన్ అనేది యూజ్ చేస్తాం నెక్స్ట్ ఏమంటే ఎఫ్ లెవెన్ ఇది కూడా బాగా యూస్ అవుతుంది బాగా వినండి ఎఫ్ లెవెన్ ఇది ఆబ్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అంటారు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అంటే ఏం లేదు జస్ట్ ఇలా ఒక లైన్ ఉందనుకోండి సేమ్ ఈ పాయింట్ నుంచి ఎంతైతే డిస్టెన్స్ ఉందో నాకు ఈ ప్లేస్ నుంచి ఇలా లైన్ కావాలా దీని యొక్క స్టార్టింగ్ పాయింట్ దీని యొక్క స్టార్టింగ్ పాయింట్ దీని యొక్క ఎండింగ్ పాయింట్ దీని యొక్క ఎండింగ్ పాయింట్ సేమ్గా ఉండాలి అది మన కాన్సెప్ట్ ఓకేనా అలాంటి టైంలో మీరు ఎంత మెల్లిగా మూవ్ చేసినా కూడా హ్యా హ్యాండ్స్ అనేది షేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది అప్పుడు ఏమవుతుందంటే కొంచెం మూవ్ అయిపోతుంది మీరు స్టార్ట్ పాయింట్ అనేది ఇక్కడ పెట్టేసి ఉంటారు ఒక్కొక్కసారి సో దట్ ఇప్ ఆ ప్లేస్లో మనకి ఇప్పుడు ఎఫ్ అనేది యూస్ అవుతుంది ఇక్కడ ఒకసారి ఈ స్నాప్ పాయింట్ చూపించినప్పుడు అక్కడ పెట్టేసి అలానే మెల్లి కిందకి వచ్చినారంటే మీతో పాటే ఒక గ్రీన్ ఇమాజినరీ లైన్ అనేది వస్తుంది స్టార్ట్ పాయింట్ చూపిస్తుంది ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ ఇటు వచ్చేసి మౌసిని మాత్రం మూవ్ చేయండి పైన ఇక్కడ స్నాప్ పాయింట్లో పెట్టేసి మళ్ళీ అట్టే కిందికి రండి ఇక్కడ ఒక స్నాప్ పాయింట్ ఓకేనా ఇప్పుడు దీని యొక్క స్టార్ట్ పాయింట్ దీని యొక్క ఎన్ స్టార్ట్ పాయింట్ దీని యొక్క ఎన్ పాయింట్ దీని యొక్క ఎన్ పాయింట్ సేమ్గా ఉంటుంది దీనికోసం ఎఫ్ లెవెన్ అనే కమెంట్ యూజ్ చేస్తాం ఓకేనా నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎఫ్ టువెల్వ్ క్రాస్ ఎయిర్ అని చెప్పాను చూసారా ఇలా ఉంటుంది మనకి క్రాస్ ఎయిరు దీని పక్కన మీకు ఒక రెండు బాక్సులు కనిపిస్తూ ఉంటుంది ఒక దాంతో లెంత్ ఒకదాంతో యాంగిల్ ఈ లెంత్ అండ్ యాంగిల్ బాక్స్ మీకు కనిపించాలా కనిపించకూడదా అనేది డిసైడ్ చేసేదే ఎఫ్ టువెల్వ్ దీని పేరు ఏమంటే డైనమిక్ ఇన్పుట్ ఇన్పుట్ ఆన్ ఆర్ ఆఫ్ ఓకేనా దీన్ని హైడ్ ఆర్ షో చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఫంక్షన్ కీస్ ఆటో క్యార్లో యూస్ చేసే ఫంక్షన్ కీస్ ఈ వీడియో కానీ మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేర్ లవ్ తెలుగు